నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్గను చూపిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఉపయోగించిన క్యాంపు కార్యాలయాన్ని భట్టి విక్రమార్కకు కేటాయించారు. తాజాగా సచివాలయంలోని తన ఛాంబర్ ను మార్చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో ప్రస్తుతం 6 అంతస్తులో రేవంత్ రెడ్డి ఛాంబర్ ఉంది. అయితే ఈ ఛాంబర్ నుండి 9వ అంతస్తులోకి మారాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. తెలంగాణ సచివాలయంలోని 9వ అంతస్తును రేవంత్ రెడ్డి పరిశీలించారు. రేవంత్ రెడ్డికి 9వ నెంబర్ లక్కీ నెంబర్. దీంతో 9వ ఫ్లోర్ లోకి రేవంత్ రెడ్డి మారనున్నారని చెబుతున్నారు. ఇక 9వ ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి ఛాంబర్ లో అవసరమైన ఇంటీరియర్ ఫర్నిచర్ ను అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆదివారానికి 4 రోజులు అవుతుంది. సరిగ్గా 4 రోజులకు తన ఛాంబర్ ను 9వ ఫ్లోర్ కు మార్చుకోవాలని భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిందు, సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. అయితే తన ఫ్లోర్ 6th ఫ్లోర్ ని కాస్త 9th ఫ్లోర్ కి చేంజ్ చేసే దానిపై కూడా విస్తరించారు. అయితే రేపటికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 4 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తన లక్కీ నెంబర్ 9 అయినటువంటి 9th ఫ్లోర్ కి తను చేంజ్ అవుతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చూడడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో అక్కడ 9th ఫ్లోర్ లో కూడా కలియ తిరిగాడు. కలియ తిరిగి అక్కడ దానికి సంబంధించి ఛాంబర్ లో ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలనిపై కూడా ఇటు అధికారి రెడ్డి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా తన మార్పు పాలన అయితే చూపిస్తున్నాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఇటు 2 క్యాలెండర్లపై కూడా సంతకం చేసి ఇంప్లిమెంటేషన్ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళల నుంచి కూడా ఎక్కువ అభినందనలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరోవైపు ఇటు సచివాలయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చేర్పులు మార్పులు అయితే చేస్తున్నారు. అయితే తన ఛాంబర్ కూడా మారుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు మాత్రం ఇటు సీఎం గత సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ లక్కీ నెంబర్ 6, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నెంబరు 9. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా దాని ఛాంబర్ ను కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో ఇటు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా చాలా వరకు వాస్తు ప్రకారం కూడా ఈ యొక్క కొత్త సెక్రటరీ కూడా కట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా మొత్తం వాస్తు సంబంధించి నిపుణులను కూడా తీసుకొచ్చి ఇక్కడ అన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మరోవైపు సీఎం వచ్చే ఎంట్రెన్స్ కు సంబంధించి కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆ విధంగానే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా 6th ఫ్లోర్ లో కూడా తన ఛాంబర్ ఏర్పరచుకుని వాస్తు పరకం కూడా అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకున్నారు. కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా 6th ఫ్లోర్ లో ఉన్నప్పటికీ కూడా అయితే తన లక్కీ నెంబర్ 9 కాబట్టి ఇందులో భాగంగానే తను 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ కూడా చేంజ్ అవుతున్నారు. ఇప్పటికే మనం చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్స్ అన్ని కూడా 9 ఉంటాయి. ఇటు పైలట్ వెహికల్స్ తో పాటు మొత్తం తన ప్రోటోకాల్ సంబంధించిన వెహికల్స్ నెంబర్స్ అన్ని కూడా 9 నెంబర్ తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ కూడా 9 కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఇక్కడ సెక్రటరీ లో కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 6th ఫ్లోర్ అయితే దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. మరోవైపు 7th ఫ్లోర్ లో కూడా సీఎం సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అయితే 9th ఫ్లోర్ లో దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ తో పాటు అంటే మరోవైపు కొంచెం ప్రైవసీ ఉంటుందని, ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం ఇటు 1st ఫ్లోర్ నుంచి మొదలుకుంటే 6th ఫ్లోర్ వరకు మాత్రం చాలా వరకు హడావి ఉంటుంది అక్కడ అధికారులు కానీ. ఎందుకంటే 5th ఫ్లోర్ నుంచి మొదలుకుంటే 1st ఫ్లోర్ వరకు కూడా దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 11 మంత్రులు కూడా వాళ్ళ ఛాంబర్లు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా చాలా మంది వస్తారు, అంటే నియోజకవర్గాల నుంచి ఇటు మంత్రులను కలవడానికి కానీ ఏదైనా పని విషయంలో బాధితులు రావడానికి కానీ ఎక్కువగా హడావి ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది కూడా తలెత్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం ఛాంబర్ సపరేట్ ఉంటే బాగుంటుంది అనేది కూడా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ కూడా 9 కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఎక్కడైతే మార్పులు అయితే చేస్తున్నారు. అయితే రేపటికి సీఎం రేవంత్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టి దాదాపుగా 4 రోజులు అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తన ఛాంబర్ ను కూడా 9th ఫ్లోర్ కూడా మార్చుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించి
అధికారులు కూడా డైరెక్ట్ మూడ్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పైన అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి రేపటికి సీఎం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నెల్లోలు అవుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధ్యతలు స్వీకరించి నెల్లోలు అవుతుంది. కాబట్టి మరి 6th ఫ్లోర్ లో ఉన్నటువంటి సీఎం ఛాంబర్ ను కాస్త 9th ఫ్లోర్ లోకి మార్చాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ కూడా 9 కాబట్టి ఎప్పుడు 9 కి అనుగుణంగానే ఆయన వివాహ శైలి కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు వాస్తు ప్రభావంతో పాటు మరోవైపు లక్కీ నెంబర్ 9 కాబట్టి ఆ రకంగా తన మార్క పాలన చూపించాలంటే తన లక్కీ నెంబర్ ఆధారంగానే వెళ్ళాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సచివాలయంలో 9th అంతస్తును రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పరిశీలించారు. అధికారులతో పాటు వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేశారు. అంటే తన ఛాంబర్ లో ఏమేమి ఉండాలి, ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి, ఒకవేళ ఇప్పుడు మంత్రులకు సంబంధించి కమిషన్ సమావేశం పెట్టిన కూడా స్పెషల్ గా ఒక హాల్ కూడా ఉంది అక్కడ. దానికి సంబంధించిన డిజైనింగ్ కానీ దానికి అనుగుణంగా ఎలా ఉండాలపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి రేపటి నుంచి తన ఛాంబర్ 6th ఫ్లోర్ నుంచి 9th కూడా చేంజ్ కానుంది. దానికి సంబంధించి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత స్వీకరించి నెల రోజులు అవుతున్న సందర్భంగా తన ఛాంబర్ ను కూడా 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ కూడా చేంజ్ చేస్తారు. ఈ రకంగా మాత్రం తన మార్గ పాలన కూడా చూపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూస్తాం 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లారు. వెళ్ళొచ్చిన వెంటనే ఇక్కడ అధికారులు కూడా కలిసారు. కలిసి దాదాపుగా ఈ రోజు 3 శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశంలో కూడా ఉన్నారు. బిజీగా గడుపుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు ఇటు 5 గ్యారెంట్ల సంబంధించి ఇంప్లిమెంటేషన్ పై కూడా ఇటు సీఎం శాంతి కుమార్ తో పాటు అధికారులతో కూడా మీట్ అయి ఇటు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు తన సాంబార్ విషయంలో కూడా సీఎం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ కూడా తన సాంబార్ మారుతుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పరిశీలన కూడా ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.